నమస్తే ఫ్రెండ్స్, నేను మీ తీన్ మార్ మల్లన్న. మీకు ఇవాళ ఒక అంశం గురించి చెప్పాలనుకుంటున్నాను మిత్రులారా. మెగా కృష్ణారెడ్డి ఆర్టీసీని కొల్లగొట్టడానికి ఆయన వేసిన ప్లాన్ ఎట్లుందంటే, ఒకసారి చూస్తే అసలు ఆర్టీసీ అనేదే లేకుండా చేయాలన్న ఉద్దేశంలో కేసీఆర్, మెగా కృష్ణారెడ్డి, రామేశ్వరరావు ఆడినటువంటి ఒక డ్రామానే ఈ సమ్మె అనేది కనిపిస్తూ ఉంది. దాంట్లో పొన్నపూల సంజీవ్ ప్రసాద్ అని ఒక వ్యక్తి, గోల్డ్ స్టోన్ కంపెనీ ఓనర్. ఆ గోల్డ్ స్టోన్ కంపెనీ ఆయనకు చైనా వాడికి ఒక అగ్రిమెంట్ ఉంది చైనా బస్సెస్ తోటి. ఈ మెగా కృష్ణారెడ్డి ఏం చేసిండు, ఈ గోల్డ్ స్టోన్ కంపెనీ కొనేసిండు. కొనేసి దానికి ఏం పేరు పెట్టిండు, ఎలక్ట్రా గ్రీన్ ట్రెక్ అని చెప్పి ఒక పేరు పెట్టిండు. పేరు పెట్టి ఆ చైనాతో ఉన్నటువంటి అగ్రిమెంట్ ద్వారా చైనా బస్సులను తీసుకొచ్చి ఇక్కడ ఆర్టీసీలో పెట్టి, ఇక ఇక్కడ కండక్టర్ లెవెల్ ఉంటారంటే మళ్ళీ ఇల్లే మెగా కృష్ణారెడ్డి ఉద్యోగులు ఉండి డబ్బులు వసూలు చేస్తారన్నట్టు. మొత్తానికి తెలంగాణ ఆర్టీసీని నిండా ముంచే కార్యక్రమానికి కేసీఆర్ ఓ స్కెచ్ చేసిండు. ఇది ఇప్పటికే ఇరిగేషన్ వ్యవస్థ మొత్తం మెగా రామకృష్ణారెడ్డి చేతిలో పెట్టేసిండు. ఆ తర్వాత రియల్ ఎస్టేటు, భూములు అని చెప్పి రామేశ్వరరావు చేతిలో పెట్టేసిండు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీని కంప్లీట్గా తమ గుప్పిట్లోకి తీసుకోవడానికి కేసీఆర్, మెగా కృష్ణారెడ్డి ఆడినటువంటి ఒక నాటకమే ఇవాళ ఆర్టీసీ సమ్మె అలజడంత. ఒకసారి చూడండి మిత్రులారా, చైనా బస్సు 2 కోట్ల రూపాయలకు వస్తుంది. 1 కోటి రూపాయలు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది, అంటే 1 కోటి రూపాయలు కిలోమీటర్కి ఇంత అని చెప్పి మెగావాడు తన డబ్బులు వసూలు చేసుకొని తాను డబ్బులు తీసుకున్న తర్వాత మిగిలితే ఆర్టీసీ గడతాడు అన్నట్టు. ఇగో ఇటువంటి ఒప్పందంతో ఇవన్నీ రాబోతున్నాయి. ఇప్పటికే మెగా కృష్ణారెడ్డి అనేక బస్సులు దించిండు, ఇంకొక 1000 బస్సులు దించడానికి ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అందుకోసమే ఆర్టీసీ సమ్మె ఇది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక కడుపు తిప్పల సమ్మె. ఇది దీన్ని కేసీఆర్ అండ్ గ్యాంగ్ కొల్లగొట్టాలన్న ప్రయత్నంలో ఈ ప్రయత్నం చేస్తూ ఉంది. కేసీఆర్ గారు తక్షణమే దీన్ని విరమించుకోవాలి. నిన్న పోయిండు కేసీఆర్ అడిగి పోయా కదా ఎవడికి, చినజీఆర్తానికి పోయి ఇక మీ అంత సిపాయి లేడు, మీ అంత త్యాగమూర్తి లేడని చెప్పి ఆయనని, ఈయన ఆయన పోగుడా, ఆయనని ఈయన పోగుడా, తబలా మధ్యలో 2 తక్కువనే అడగంతే. ఇక ఇంక దానికి ఇటు ఎవరు గవర్నర్ నరసింహన్ తరీకాలు రామేశ్వరరావు తయారైన మడి కట్టుకొని వెనక పొంటి తిరుగుట్ల వీళ్ళంతా ఓ దొంగల ముఠ తయారైంది. చినజీఆర్ స్వామి గారు మీరు చెప్పొద్దా అయ్యా, కేసీఆర్ గారు నా దగ్గరికి ఇన్ని పనులు పరాలు ఎందుకు తీసుకొస్తా ఉన్నావు అయ్యా, ఆర్టీసీ వాళ్ళ కడుపులు మాడుతూ ఉన్నాయి, ఆ కార్మికుల దగ్గర పోయి వాళ్ళ కడుపులు నింపే ప్రయత్నం చేయండి అని చెప్పి చినజీఆర్ గారు చెప్పొద్దా. చినజీఆర్ కూడా ఇదే దొంగేశం తయారైపోయాయి. చినజీఆర్ ఎక్కడైనా ఏం కథ, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు చినజీఆర్ స్వామే కారణమవుతుంది. ఇలా ఆయన డైరెక్షన్లోనే వీళ్ళంతా పనిచేస్తారు. అందుకోసమే ఆర్టీసీ కార్మికులారా, మనం ప్రగతి భవన్ ముట్టడి చేస్తానుకో, కలెక్టరేట్ల ముట్టడికో కాదు పోవాల్సింది. మాకు సమస్య పరిష్కారం కావాలంటే చిన్నజీఆర్ స్వామి ఆశ్రమాన్ని ముట్టడిస్తామని చెప్పారు, దెబ్బకే సమస్య పరిష్కారం అవుతుంది. అటు మెగా ఇంజనీరింగ్ రామకృష్ణారెడ్డి ఆఫీసులు ఇండ్లు ముట్టడిస్తామని చెప్పారు, దెబ్బకే సమస్య పరిష్కారం అవుతుంది. అటు మైహోమ్ రామేశ్వరరావు నందగిరి హిల్స్లో ఉన్నటువంటి ఆయన బంగ్లా ముట్టడిస్తామని చెప్పారు, దెబ్బకు సమస్యలు పరిష్కారం అవుతుంది. అదేవాడు మన మాయలపకీరు ప్రాణాలు రామచిలుకలో ఉన్నట్టు కేసీఆర్ ప్రాణాలు చిన్నజీఆరు, తర్వాత రామేశ్వరరావు, మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి, ఈ ముగ్గురు చేతులలో ఉన్నాయి. కాబట్టి వీళ్ళ ఇండ్లు, వీళ్ళ ఆఫీసులు ముట్టడిస్తే కేసీఆర్కి అప్పుడు శరణం వస్తుంది, అప్పుడు ఆర్టీసీ గురించి మాట్లాడతాడు. లేకపోతే మాట్లాడే పరిస్థితిలో లేడు ఆయన నట. ఇక ఎన్ని ఏతులు నిన్నడికి పోయి చిన్నజీఆర్ స్వామి ఆశ్రమానికి పోయి పూలదండలేసి, ఆయన సన్యాసేనా ఆయన చిన్నజీఆరు, సన్యాసి ఏడ ఇంత శిప పట్టుకొని అడక తిన్నా తింటాడు. ఆయనకు పేద పూల ఏది అదివారిసి, దాంట్లో ఆయనను పెద్ద రాజు లెక్క కూర్చుండబెట్టి సన్నాసికి ఇవన్నీ ఎందుకండి, నాకు ఏ వస్త్రాలంకారం వద్దానికి కాషాయం బట్ట కప్పుకున్నాడేనా, ఈ పూల అలంకారం ఏంది, ఈ పండ్లు పలహారు వేదికలు, దానికి టీవీలలో లైవ్లు ఇవా అయ్యా. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మారుండి, తెలంగాణ సమాజం అంతా ఉమ్మేస్తుంది మీ మీద, ఇప్పటికైనా మారి జర క్షేత్రస్థాయిలోకి రా, ఏం జరుగుతుందో తెలుసుకో. ఇంకా నువ్వు ఆర్టీసీ సంపదను కొల్లగొడతా, ఆర్టీసీ ఆస్తులను మొత్తం ఆగం చేస్తా, మా మెగా ఇంజనీరింగ్ రామకృష్ణారెడ్డికి రామేశ్వరరావు కప్పచెప్తా అంటే కాలగర్భంలో కలిసిపోతావు. నిన్ననే బాగ్దాది అంటోడు చచ్చిపోయిండ, ఏది వాడు నీ అంతా ఉండే ఐసీసీడు, వాని అమెరికా సేనలు తుదముట్టించేసినాయి. ఆ పరిస్థితికి తెచ్చుకోవద్దు ప్రజల చేతిలో. అందుకోసమే మీరు కిందికి దిగండి, కార్మికులతో న్యాయమైన చర్చలు జరపండి. అంతే తప్ప కానీ ఈడ కార్మికులు వైపు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే చిన్నజీఆర్ ఆశ్రమంలో కూర్చొని ఆయన చిన్నజీఆరు, ఆయన ప్రవచనాలు, ఆయన కథ, ఆయన లెక్క, ఆయన ఆస్తులు నిజంగా
ఆర్టీసీ కార్మికులు గనక ఏదైనా యుద్ధం చేయదలుచుకుంటే చిన్నజీఆర్ మీద చేయాలి, లేకపోతే రామకృష్ణారెడ్డి మీద చేయాలి, రామేశ్వరరావు మీద చేయాలి. అప్పుడే ఈ కేసీఆర్ పొగరు ఆయన తలదీర్సంతా అప్పుడు అణుగుతుంది తప్ప లేకపోతే అనగది. ఆర్టీసీ కార్మికులు ఎంతమంది చచ్చిపోతే వెళ్తాను ఆయనను ప్రగతి భవన్లకి చర్చల గొలతో నేను ఎందుకు జరుపుతావు, చిన్న చిన్న వాళ్ళతో చర్చలని మాట్లాడతావు నువ్వు, అంత పెద్దోనివా, ఏడంగా పెద్దోని పోయాను, ప్రజల ఓట్లతో పుట్టినావు నీవు కదా, నువ్వేదో పెద్ద మనిషి అయిపోయినట్టు అప్పటికే నీకు నువ్వే పెద్దగా అంచనాలు వేసుకుంటే ఎట్లా ముఖ్యమంత్రి గారు, జర దిగుర్రి కిందికి దిగి మాట్లాడండి. ప్రజలు నిన్నెన్నుకున్నారు జీతగాని లెక్క, ప్రజలు నీకు జీతగాళ్ళు కాదు. అందుకోసమే ఆర్టీసీ కార్మికులకు నువ్వు చేస్తున్నటువంటి అన్యాయం నీకు ఏదో ఒకరోజు రాజకీయ తలగోరి పట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా మేలుకో, ఆర్టీసీ కార్మికుల చావులకు నువ్వే బాధ్యుడివి, నీ ఖాతాలోనే రాయాలి. అక్కడ ఎవడు కసబ్ అనేటోడు ఏది నారిమాన్ హౌస్ మీద పడి పౌరులను చంపితే వారి మీద కేసులు పెట్టి ఉరి శిక్ష వేశారు. మరి ఈడ నువ్వు ప్రగతి భవన్లో కూర్చొని కార్మికులను చంపబడితే నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి ముఖ్యమంత్రి గారు? అందుకోసమే నీ పద్ధతి మార్చుకుంటే మంచిది. ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్యం. ఇక్కడ సమ్మేలు చేసుకునే హక్కు ఇచ్చింది రాజ్యాంగం, ప్రశ్నించే హక్కులు భారత రాజ్యాంగం కల్పించింది. నువ్వు ఇవన్నీ పక్కకు పెట్టి ఆడికి పోయి చిన్నజీఆర్ ఏం మాట్లాడతాడు, ఓ మూర్ఖుడు అని చెప్పి మెల్లగా దీర్ఘాలు తీసుకుంటా పెరియార్ రామస్వామి మీద విమర్శలు చేస్తా ఉన్నాడు. ఆ సంగతి మళ్ళీ చెప్తాం నీ చిన్నజీఆర్ గారు, దానికి మంచిగా సమాధానం చెప్తాం మేము. నువ్వు చేస్తున్న కథ, నువ్వు చేస్తున్న లెక్క, చిన్నజీఆర్ గారు ఆయన ఏం పంచాది పెట్టిండు చూసినవాడ, నిన్న వాని పుట్టినరోజు ఏదో అయిండే ఆడ పెదజీఆర్ గారట తమిళనాడు ప్రజలకు తెలుగు వాళ్ళంటే చిన్న చూపట సన్నాసి. తెలుగు వాళ్లకు తమిళనాడు వాళ్ళు చిన్న చూపు ఎప్పుడు లేకుండే. విషయం ఏంది, అక్కడ ద్రవిడ ఉద్యమం, ఆర్య ఉద్యమం, ఆర్యులు అక్రమంగా చొరబడ్డారనేది పెరియార్ రామస్వామి చేసినటువంటి ఒక పోరాటం అది. దాన్ని నువ్వు అదేదో పెరియార్ రామస్వామి వ్యక్తిగతమైనట్టు ఏమంటుండు, పెరియార్ రామస్వామి గారట రోజు సంతకం పెట్టేటప్పుడు రామస్వామి రామస్వామి అని రాస్తూ ఉంటాడట, నువ్వు రామకోటి జపిస్తున్నావు కదా అని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు. మరి రాంగోపాల్ వర్మ ఉన్నాడయా, ఆయన కూడా పెడతాడు, ఆయన దగ్గర పోయి ముచ్చట చెప్పు రామ గోపాల వర్మ అని ఉంటుంది కదా. ఎందుకు ఈ బయటపై మాటలన్నీ చిన్నజీఆర్ గారు బంజేరు, మీరు కూడా మా సంపదను కొల్లగొట్టే దాంట్లో భాగస్వామి అయినారు. ఎన్నడో ఒకసారి ముచ్చింతలు కాడున్న ఆశ్రమం పేదలకు పంచాల్సిన పరిస్థితికి తీసుకొచ్చుకోకు. ఏదో నీ మందం అట్లా భక్తి సేవ అనుకుంటే ఆడ నీ మందంలో ఉంటేనేమో ఉండు. లేదు ఇట్లనే నేను అన్నిట్లో లేలు పెడతా, సంపద కొల్లగొట్టిస్తా, దొంగలకు వంచి పెట్టేదానికి నేను దీవెనార్తులు పెడతా అంటే మాత్రం నీకు కూడా దీవెనార్తి పెడతారు ప్రజలు. జాగ్రత్త, ఆర్టీసీ సమ్మె విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం మొండిపట్టి ఇడాలి. ఈ దొంగ నాటకాలు బంద్ చేసి కార్మికులతో చర్చలకు రావాలి. వచ్చిన తర్వాతనే మీరు ప్రజల ముంగట నిలబడాల్సి వస్తుంది, లేకపోతే ప్రజాక్షేత్రంలో మీకు బుద్ధి చెప్పుడు తప్పది. థ్యాంక్ యూ సో మచ్.